హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నమస్తే అని కొత్తగా ఛానల్ నేమ్ అయితే చేంజ్ అయింది మీరు తెలియకపోతే లాస్ట్ వీడియో చూడండి ఎందుకు చేంజ్ అయింది అని చెప్పేసి పూర్తిగా లాస్ట్ వీడియోలో చెప్పాను సో ఇంకా మనమైతే క్యాంపింగ్ వ్యాన్ మన వ్యాన్ దగ్గర అయితే ఉన్నాము ఈ వ్యాన్లో పూర్తిగా మీరు చూస్తే లాస్ట్ టూ వీడియోస్లో నేను జస్ట్ లోపల ఇంటీరియర్ ఎలా చేంజ్ అని చెప్పేసి చూపించాను దీంట్లో ఇంకా చాలా అంటే చాలా చేంజెస్ జరిగినాయి ఎలాంటివి అనేది పూర్తిగా నేను వీడియోలో చూపిస్తాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా మనం ఈ వ్యాన్కి అవుటర్ పార్ట్ అయితే చూద్దాం అవుటర్ పార్ట్ ఒకసారి చూడండి విజువల్గా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే ముందైతే నమస్తే అని అని చెప్పేసి బ్రాండింగ్ అవుతుంది దాని మీద లోగోస్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ రెండింటికి సేమ్ నేమ్ తోటైతే రెండు ప్రొఫైల్స్ ఉన్నాయి దీని మీదే మెయిన్గా సోలార్ సిస్టమ్ ఉంటుంది ఆ సోలార్ సిస్టమ్ గురించి నేను వీడియో పెడతాను చూడండి అది కూడా ఎలా చేశానని చెప్పేసి దాని వీడియో కూడా నెక్స్ట్ వీడియోస్లలో వస్తుంటుంది ముందైతే లోపల ఇంకేమేం చేస్తామని చెప్పేసి చూద్దాం మెయిన్గా బోనెట్ విషయానికి వస్తే బోనెట్ మీద దగ్గరకి దగ్గరికి వచ్చి ఒకసారి చూడండి హోమ్ ఈజ్ వేర్ యువర్ హర్ట్ ఈజ్ మనకి ఎక్కడ కావాలనిపిస్తే అక్కడ మనం ఒక ఇంటిని సెట్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ తోటి ఈ వెహికల్ అయితే ప్రిపేర్ చేసాం మ్యాక్సిమం ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తాయి ఈ వ్యాన్ ఎందుకు ఏంటనేది కూడా నెక్స్ట్ ఈ వీడియోలో పూర్తిగా చూస్తుంటారు ఇదిగో ఇదే మన వ్యాన్ వ్యాన్ కూడా మంచి లుక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ స్టిక్కరింగ్ కోసం నేనైతే ఒక డిజైనర్ మా ఫ్రెండ్ ఒక నిఖిల్ అని చెప్పేసి ఉన్నాడు తన్ని కన్సల్ట్ అయ్యి ఒక ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే చాలా గట్టిగా కష్టపడ్డం కష్టపడితే అన్నీ మిక్స్ చేసుకుంటూ ఒక మంచి థీమ్ని తీసుకురావాలని చెప్పేసి అయితే మేము ఒక ప్లాన్ చేసి ఒక ఈ వర్కౌట్ చేసాము ఆ అనేది వీడియోలో ఇస్తూ ఉంటారు చూడండి మీరే ఒక యూట్యూబర్ ఎలా అయితే కెమెరాస్ హోల్డ్ చేసి పక్కన పెట్టేసుకొని హ్యాండ్లో ఒక కెమెరా హోల్డ్ చేసుకొని ఎలా వ్లాగింగ్ చేస్తాడో అలా ఒక సీన్ అయితే క్రియేట్ చేసాము దానికన్నా మెయిన్గా అయితే నాకు నచ్చిన మెయిన్ సీన్ అయితే ఇదే అని చెప్పొచ్చు ఇక మంచి ఒక టెంట్ ఉంది ఆ టెంట్తో పాటు క్యాంపింగ్ మంచి నైట్లో క్యాంపింగ్ చేసుకోవాలి క్యాంప్ ఫైర్ ఇద్దరు కూర్చొని మళ్ళీ బట్టలు వేసుకోవడం అయితే ఉంటుందో అయితే ఆ థీమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చూడొచ్చు ఇక్కడ క్యాంప్ ఫైర్ ఉంది ఏమైనా ఉంటే కెబాస్ కానీ అలా దానిలో చేసుకున్నట్టుగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇదైతే మౌంటైన్ లుక్ అంటే నైట్ టైంలో ఒక మంచి మౌంటైన్స్ దగ్గర ఉండి క్యాంప్ ఫైర్ వేసుకుని కూర్చున్నట్టుగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అయితే చాలా అంటే చాలా సింపుల్గా ముందు దానికన్నా ఒకటి మర్చిపోయాను లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ నమస్తే అని అని మన ఛానల్ నేమ్ అయితే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ రెండిట్లో సేమ్ నేమ్ తోటి ఇటు అటు బ్రాండింగ్ అయితే వచ్చేసింది ఇక మీరు వెనకాల చూస్తే వెనకాల చాలా అంటే చాలా సింపుల్గా పెట్టాను చుట్టూ ఇదే గ్రాస్ థీమ్ అయితే ఉంటుంది కింది లెవెల్లో దాని తర్వాత సింపుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇటు అటు రెండు చిన్న చెట్లు పెట్టేశాను ఎక్కువ డిజైనింగ్ లేకుండా ఇక్కడ నమస్తే అని అని చెప్పి చిన్నగా బ్రాండింగ్ ఇచ్చేసి మెయిన్గా ఇక్కడ మళ్ళీ ఇంకొక కొటేషన్ ఇచ్చాను ఏంటంటే లివ్ లైఫ్ విత్ నో ఎక్స్క్యూజెస్ ట్రావెల్ విత్ నో రిగ్రెట్ జీవితంలో కొన్ని సంవత్సరాల తర్వాత అయ్యో నేను చేయలేకపోయానే ఇలా ట్రావెల్ అని చెప్పేసి ఇలాంటి బాధలు ఏం లేకుండా ఉండాలి అని చెప్పేసి నేనైతే చాలామందికి మెయిన్గా ఇది ఇదే చెప్పాలనుకుంటున్నాను నా ఛానల్లో కూడా దీని గురించే చాలా వీడియోస్ రాబోతున్నాయి ఈ క్యాప్షన్ అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన క్యాప్షన్ సో మనం పక్కకి వెళ్దాం ఇటు వెహికల్కి రైట్ సైడ్లో అయితే అటు సైడు మనం క్యాంపింగ్ గురించి చూసాము ఇట్ సైడ్ ఏంటంటే ట్రావెల్ ఎలా చేయాలన్న ఉద్దేశం మీద ఒక ఫ్లైట్లో కానీ ట్రెక్కింగ్ కానీ బైక్ మీద నా ప్యానర్స్ బైక్ మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియో మా నా వీడియోస్లో ఉంటారు బైక్ కూడా ఉంటుంది తండ్రబర్డ్ వాటికి ప్యానర్స్ ఉంటాయి ఇలా ప్యానర్స్ తోటి ఇలా ఒక సెటప్ లేదు అంటే ఇది మన వ్యాన్ ఇలా అన్నీ ఏవైతే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందో అవన్నీ వచ్చేలాగైతే చూసుకున్నాం ట్రైన్ రాలేదు ట్రైన్ అంటే చాలా పొడుగుంటుంది ఉంటుంది దీని సెట్ కాదన్న ఉద్దేశంతో అది ఒకటి అవాయిడ్ చేసాము మ్యాక్సిమం అయితే కవర్ చేసినట్టు అయితే అనుకుంటున్నాను నేనైతే ఇది అవుటర్ పార్ట్ ఇక ఇన్నర్ పార్ట్లోకి వెళ్తాం రండి మెయిన్గా ఈ డ్రైవర్ క్యాబిన్లో అయితే ఏమైతే మేజర్ చేంజెస్ అయితే ఏముండవు సింపుల్ యాజ్ సింపుల్ యాస్ ఏమి ఏం చేయకుండా జస్ట్ అన్నిటికీ కటన్స్ అయితే వేయించాము ఆ కటన్స్ అసలు నేను ఎందుకు ముందేందుకు అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను ఎందుకనేది నేను మిగతా చూపించిన తర్వాత చెప్తాను కుదిరితే లోపల చూడొచ్చు లోపల ఆల్రెడీ నేను వీడియోలో చూపించినట్టు ఒక జస్ట్ స్క్రీన్ చిన్న చిన్న ఇంటీరియర్ చేంజెస్ ఉన్నాయి అంతే దాని తప్ప మిగతా అయితే ఏం చేంజెస్ అయితే ఏం లేవు నమస్తే అని రండి లోపలికి ఇక్కడ ఫోర్ ఇంటూ సిక్స్ బెడ్ అయితే ఉంది ఈ ఫోర్ ఇంటూ సిక్స్ బెడ్లో చాలా పార్ట్స్ అయితే ఉన్నాయి టోటల్గా ఫైవ్ పార్ట్స్ తోటి ఈ బెడ్ అయితే చేయించాం ఎందుకు ఏంటి అనేది కూడా నేను చెప్తుంటాను చూడండి ముందుగా ఒకసారి కుదిరితే అన్ని డోర్స్ ఒకసారి ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తే మీకు విజువల్గా కూడా మంచిగా అనిపిస్తుంది ఒకసారి వెనుక గురండి దాని తర్వాత నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఏంటని ఇది వెనక సైడ్ ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇలా లోపల టోటల్గా బ్లాక్ అండ్ వైట్ థీమ్తో కటన్స్ అయితే వేయించాను ఇట్ సైడ్ కూడా తీస్తాను కింద ప్లైవుడ్ తోటి ప్లైవుడ్ డేకోలం తోటి అయితే ఒక ఫోర్ ఇంటూ సిక్స్ బెడ్ తయారైంది అది ఎంత కష్టపడ్డామనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను చాలా అంటే చాలా కష్టపడ్డాను చాలా అంటే డక్క ముక్కీలు కొడితే ఈ వెగ్ ఇది తయారైంది ఎలా తయారైంది అనేది అది నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళైతే డోంట్ మిస్ వెనకాల నుంచి అయితే ఇలా ఉంటుంది ఇంకా మీరు చూస్తే రెండు కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి ఇలా లాక్ అన్లాక్ అని ఇలా ఓపెన్ చేస్తే టోటల్గా గ్రాసరీస్ అయితే అన్నీ ఉన్నాయి ఏమేమి కావాలని ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇవన్నీ మనం మెయిన్గా యూజ్ చేసుకునేవి మాత్రమే ఇక్కడ మిగతా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అవన్నీ లోపల ప్యాక్ చేసుకునేలాగా ఉన్నాయి ఇదేంటంటే ఇది టేబుల్ టేబుల్ కమ్ ఫోర్ చైర్స్ ఉండేది టికెట్ లోన్లో ఉన్నాను దీని ప్రైజెస్ అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తుంటాను ఇవైతే గ్రాసరీస్ మిల్క్ మళ్ళీ తర్వాత రైస్ కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ అన్నీ ఉన్నాయి ఇది క్లోజ్ ఇది ఎందుకంటే ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది ఆ కంపార్ట్మెంట్లో గ్యాస్ ఉంది ఈ గ్యాస్లో మన టూ బర్నర్స్ అయితే ఉన్నాయి ఈ బర్నర్స్ ఎక్కొంచెం తీసుకొని వీటి మీద పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇలా కుక్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే ఇంకా బయట కూడా వెళ్తుంది చూడండి ఇలా ఇలా బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఇలా చూస్తున్నారా ఇది వాష్ బేసిన్ ఇదిగో మన వాష్ బేసిన్ అయితే రెడీ అయిపోయింది వాష్ బేసిన్ కి ఒక ట్యాప్ అయితే కావాలి కదా ఇక్కడ ట్యాప్ ఉంటుంది ఈ ట్యాప్ ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి దీన్ని ఇలా అంటే దాని ఇక్కడ స్టే అవుతుంది స్టే అయిన తర్వాత జస్ట్ ఇలా అంటే వాటర్ వెళ్ళిపోతుంది అంతే మళ్ళీ ఇక్కడే ట్యాప్ చేసి వాటర్ అయిపోతాయి అయిపోయిన తర్వాత మనం క్యాంపింగ్ అంతా అయిపోయిన తర్వాత కావాలంటే తీసుకుపోయి మళ్ళీ సేమ్ ఇలానే పొజిషన్లో పెట్టేసుకొని దీన్ని ఇది కూడా చేంజెస్ ఉంటాయి వాటర్ దీంట్లో స్టే వాటర్ స్టే కావాలంటే స్టే కావచ్చు లేదు అంటే ఇట్లా ఇన్ ఈ అవుట్లెట్ ఇట్లా ఉంటుంది ఇలా ప్రెస్ చేస్తే దీనికి వాటర్ వెళ్ళిపోతాయి ఇప్పుడైతే జస్ట్ డెమో కోసం అయితే ఇలా చూపించా దీని గురించి తర్వాత చూద్దాం ఇంకా దీని లోపలే ఈ కంపార్ట్మెంట్లో బోర్డ్ ఉంటుంది మీరు కుక్ చేసుకోవాలనుకుంటే ఇలా పూర్తిగా ట్రాక్ చేసుకొని ఒకవేళ పెద్ద గిన్నెల కోసం అయితే కింద మరీ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు కింద నా దగ్గర లైట్ స్టాండ్ ఉంది ఆ స్టాండ్ పెట్టుకోవచ్చు ట్రైపాడు అది పెట్టేసుకుంటే చాలా అంటే చాలా సపోర్ట్ ఉంటుంది లేదు అనుకుంటే చిన్న చిన్న వంటకాలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు దీంతోపాటు గ్రాసరీ తీసుకోవాలి కదా ఈ క్యాబిన్లో గ్రాసరీస్ ఉంటాయి ఈ డ్రాల్లో ఎక్స్ అయితే ఎగ్స్ కూడా ఉన్నాయి చూడచ్చు వెహికల్ ఎంత స్మూత్గా రన్ అవుతుందని చెప్పడం కోసం ఈ వెహికల్లో దగ్గర దగ్గర వారం అవుతుంది అనుకుంటా ఎగ్స్ పెట్టి ఇప్పటికీ అలానే ఉన్నాయి నాలుగైతే అయిపోయినాయి ఇంకా మిగతా ఆరు అయితే ఉన్నాయి మొత్తం ఉప్పు పసుపు కారము అలా అన్ని ఇంట్లో కిచెన్లో ఉండాల్సిన ప్రతి ఐటెం కూడా మన వ్యాన్లో అయితే ఉంది చూడొచ్చు ఇన్స్టాంట్ ఫుడ్ కోసం కూడా ఇన్స్టాంట్ ఇవి కూడా ఉన్నాయి ఎందుకంటే కొన్ని కొన్ని టైంలలో కుక్ చేసుకునేంత టైం లేదనుకుంటే ఇలాంటివి ఇంకా కొన్ని ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే కింద ఇంకా బ్యాగేజ్లో చాలా అంటే చాలా స్టాక్ అయితే పక్కగా పెట్టి పెట్టాను ఇలా ఉంటుంది నూడుల్స్ అంటే నూడిల్స్ సూప్స్ అయితే సూప్స్ పల్లీలు ఉప్పులు పప్పులు అన్నీ టోటల్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి మన దగ్గర అయితే ఇంకా చూడొచ్చు పప్పులు అన్ని రకాల పప్పులు అయితే ప్యాకింగ్ ఉన్నాయి ఇంకా బెడ్ విషయానికి వస్తే ఫోర్ ఇంటూ సిక్స్ బెడ్ ఇద్దరైతే ఆరామ్సే పడుకోవచ్చు కుదిరితే ఒక చలికాలం అయితే ముగ్గురు కూడా పడుకోవచ్చు అంత కంఫర్ట్గా స్పేషియస్గా ఉంటుంది చూడొచ్చు నేను కావాలంటే పడుకొని కూడా చూపిస్తాను నేను ఫైవ్ ఎయిట్ నా హైట్ నేను ఇలా పడుకున్నా కూడా నా కాళ్ళు కరెక్ట్గా ఇలా సైడ్కి వచ్చి ఒకసారి ఒకరు పడుకున్నా కూడా ఇంకొకరు పడుకునేంత కరెక్ట్గా స్పేస్ ఉంది ఇంకా ఇంటీరియర్ విషయానికి వస్తే ఇక్కడో ఫ్యాన్ ఇది అడ్జస్ట్ చేసుకునే ఎలా ఉంటుంది ఎటు ఇక్కడో ఫ్యాన్ దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడో లైట్ ఇక్కడో లైట్ ఇవి ట్యూబ్ లైట్స్ స్మార్ట్ ట్యూబ్ లైట్స్ ఇవి వీటితో పాటు ఇలాంటి సిక్స్ వాట్ లైట్లు మూడు ఉన్నాయి ఇక్కడొకటి ఇక్కడొకటి ఇంకొకటి అక్కడ ఒకటి ఉంది అది ఏంటి ఎందుకని చెప్పేసి కుదిరితే ఈవినింగ్ చెప్తాను లే కుదిరితే నైట్ కుదిరితే నైట్ ఒక వీడియో తీసి చూపిస్తాను ఏంటంటే అనేది ముందుగా ఇక్కడ చూస్తే ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి ఈ స్విచ్చెస్ చూస్తున్నారా ఇంకో స్విచ్ ఇక్కడ స్విచ్ ఇక్కడ స్విచ్ బోర్డ్స్ స్విచ్ బోర్డు ఉన్నాయి ఇటు 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 ఉన్నాయి అటు ప్లగ్స్ కోసం అయితే ట్వంటీ ఇవి ఇవైతే పెట్టించాను రెండు ఇక్కడ జస్ట్ ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి నేను చెప్తాను చూడండి ఇది వేస్తే ఇక్కడ ట్యూబ్లైట్ ఈ లైట్ ట్యూబ్లైట్ బ్లింక్ అవుతుంది సెకండ్ వేస్తే ఈ ట్యూబ్ థర్డ్ వేస్తే పూర్తిగా ఈ లైట్స్ అన్నీ ఈ రెండు లైట్స్ ఆన్ అవుతాయి ఈ ఈ లాస్ట్ వన్ ఏదైతే ఉందో ఇది ఆన్ చేస్తే ఇక్కడ కిచెన్కి కావాల్సిన ఈ లైట్ అయితే రన్ అవుతుంది నైట్ టైంలో అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇప్పుడు కలర్స్ కూడా వీటిని మనం విప్రో నేనైతే విప్రో ట్యూబ్లెట్స్ ఇవి స్మార్ట్వి నేను ఫోన్ నుంచి ఆపరేట్ చేస్తాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది నైట్లో అయితే ఇంకా ఇది ఒకటి ఉంది ఇది డమ్మి ఇంకా దీన్ని ఇంకేం చేయించలేదు నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో ఏమన్నా ఏదైనా వస్తే దాన్ని దీన్ని కనెక్ట్ చేస్తాను ప్రస్తుతానికైతే లైట్స్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇది ఇలా ఉంటుంది ఒకసారి ఒకసారి లైట్స్ వేసి పూర్తిగా రౌండ్ వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుందో ఇంకా కంపార్ట్మెంట్ల విషయానికి వస్తే ఇక్కడ మీరు చూస్తే దేనికి దానికి ఈ మ్యాటర్స్ కుట్టించాను ఎందుకు అంటే చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ కంపార్ట్మెంట్స్కి దేనికి దానికి ఈజీగా యాక్సెస్ చేసుకోవడం కోసం నేనైతే ఇది చూడొచ్చు తీస్తే ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ అది తీస్తే అదొక కంపార్ట్మెంట్ ఇది తీస్తే ఇది పిల్లోలాగా యూజ్ అయ్యేలాగా నేను కొంచెం కర్వ్గా చేసి పెట్టాను అందరూ ఫ్లాట్గా చేసి పెట్టారు మళ్ళీ పెళ్ళో అడిషనల్గా తీసుకోవడం కోసం కానీ అలా కాకుండా నేనైతే కొంచెం ఇలా ఎత్తుగా చేయించడం వల్ల మళ్ళీ పెళ్ళో అవసరం లేకుండా అయితే నేనైతే ఒక డిజైన్ చేయించాను ఇదిగో చూడొచ్చు ఇది యాక్చువల్గా ఇలా లుక్ ఉంటుంది బెడ్ అయితే ఇంకా మీరు ఏ ఏ కంపార్ట్మెంట్లో ఏమేమి ఉన్నాయో పూర్తిగా ఒకసారి చూద్దాం ఈ కంపార్ట్మెంట్లో అయితే రెండు బ్యాటరీస్ ఉన్నాయి అది కూడా టూ హండ్రెడ్ ఏహెచ్ బ్యాటరీస్ టూ హండ్రెడ్ ఏహెచ్ బ్యాటరీస్ రెండు అంటే ఫోర్ హండ్రెడ్ ఏహెచ్ బ్యాటరీస్ పూర్తిగా ఇక్కడ చూడండి హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే నేను ఇచ్చాను ఎందుకంటే మరీ ఓవర్ హీట్ అయినప్పుడు బ్యాటరీస్ కూడా హీట్ అవుతాయంట హీట్ అయినప్పుడు దాని ఎయిర్ వెంటిలేషన్ కోసం అయితే వెంట్స్ అయితే ఇటు రెండు అటు రెండు అయితే పెట్టించాను అయినా కూడా ఇంకా ఒకవేళ మరీ ఓవర్ హీట్ అయితే వెళ్ళిపోవడం కోసం అయితే ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉండడం కోసం నేనైతే ఇలా ఓపెన్ చేసి పెడతాను ఓపెన్ చేసి పెట్టినప్పుడు హీట్ ఎవరు ఉన్నా కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో ఏం ప్రా బ్యాటరీస్ వల్ల ప్రాబ్లం అయితే ఏముండదు ఉండదు హైడ్రాలిక్ అయితే పెట్టించాను గ్యాస్ హైడ్రోలిక్ ఎందుకంటే ఇలా సస్ ఇలా స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేద్దాం ఇవి లూమినస్వి సో టాల్ ట్యూబ్లర్ బ్యాటరీస్ ఇవి టూ హండ్రెడ్ ఏహెచ్ రెండు ఉన్నాయి అంటే టోటల్గా ఫోర్ హండ్రెడ్ ఏహెచ్ నేను చూసిన ఏ వ్యాన్లో కూడా ఇంత మ్యాసివ్ పవర్ అయితే ఎవరి దగ్గర లేదు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మ్యాక్సిమము అంతకంటే ఎక్కువ ఎవరు వాడలేదు నేను ఏంటంటే ఈ సోలార్ పైన ఈ సోలార్ కూడా ఫైవ్ ఫిఫ్టీ వాట్ సోలార్ ప్యానెల్ ఉంది లూమినస్ బ్రాండ్ నుంచి అయితే కొన్నాను ఇది సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది వెహికల్ కొంచెం ముందుకు వచ్చింది దీనివల్లనే కొంచెం మాడిఫికేషన్ అన్ని కొంచెం ఆల్టరేషన్ చేయడం వల్ల లుక్ కొంచెం తక్కువ ఉందేమో కావచ్చు కానీ దీని పవర్ మాత్రం చాలా అంటే చాలా మ్యాసివ్ ఉంటుంది ఒక త్రీ టు ఫోర్ డేస్ అయితే కంప్లీట్గా ఏ సోలార్ కనెక్షన్ సోలార్ లేకపోయినా కూడా పూర్తిగా రన్ అయ్యేలాగా దీ దీనిలో బ్యాటరీ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ కంపార్ట్మెంట్స్కి వస్తే ఇక్కడ మీరు చూస్తే ఇవిన్నా చూసారా ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఉన్న వాటిని నేను యాక్చువల్గా హ్యాండిల్స్ కోసం చాలా వెతుకాను ఏ హ్యాండిల్ కూడా ఎలా అంటే వెహికల్ మూవ్ అయితే సౌండ్ రాకుండా ఉండేలాగా లేదు మళ్ళీ తర్వాత తక్కువ హైట్లో ఉండేలాగా లేవు సో నేనేం చేశాను ఇలా ఉంటే వెంట్ కూడా వెంటిలేషన్ కూడా పనిచేస్తుంది మళ్ళీ ఈజీగా హ్యాండిల్ ఉంటుంది ఖర్చు కూడా తక్కువ అవుతుంది కదా అని చెప్పేసి ఇదైతే చేశాను చూడొచ్చు ఇలా అని ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ తడుతుంది దీన్ని కొంచెం పక్క కంటే ఇలా తీస్తే ఇక్కడ ఒక టేబుల్ లాగా అయితే అయిపోయింది అంటే దీని మీద మనం ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు సేమ్ అలాగే అట్ సైడ్ కూడా ఉంటుంది చూసారు కదా ఇలా వీటి మీద ఇలా స్టాండ్ అయిపోతుంది ఒక హండ్రెడ్ కేజీస్ కూడా ఈజీగా ఈజీగా మోయగలుగుతుంది అంత వెయిట్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇది దీని మీద ఇక్కడ ల్యాప్టాప్ ఉంటుంది ఈ బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది కింద ట్యాబ్ కింద దాని టేబుల్ కూడా ఉంటుంది చిన్న టేబుల్ అది ఇది దీనిలో సెట్ అయిపోతుంది ఇంకా కింద అయితే దీని కింద ఇంకో కంపార్ట్మెంట్ ఉంది ఆ కంపార్ట్మెంట్లో ఇన్వర్టర్ ఉంటుంది ఇన్వర్టర్ని ఇక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ పవర్ ఆన్ చేసి పెట్టుకుంటే ఈ లైట్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి ఇదైతే క్లోజ్ చేద్దాం ఇలా క్లోజ్ చేయాలంటే కింద ఇలా లివర్ ఉంటుంది ఆ లివర్ని ఇలా వచ్చి ఇలా అంటే లాక్ అంతే ఇలా దేని దానికి కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఇది నేను ఇక్కడ బెడ్ ఇక్కడ సెట్ చేస్తున్నాను అయిపోయినా ఇంకా నెక్స్ట్ ఇది దీంట్లో అయితే ఈ గ్రాసరీస్ కానీ ఇక మిగతా ఆల్ యాక్సెస్ మన టూల్స్ కానీ మిగతా చాలా చాలా అంటే చాలా ఇక్కడ రెండు దీంట్లో కూడా రెండు కంపార్ట్మెంట్స్ పెట్టాను కంపార్ట్మెంట్స్ కాదు ఓన్లీ డోర్సే కంపార్ట్మెంట్ టోటల్గా ఒకటే ఉంటుంది ఏంటనేది మీరు ఒకసారి చూస్తారు కానీ ఇది మాత్రం మ్యాట్రస్ మాత్రం ఒకటే ఎందుకు ఇచ్చానంటే ఈ ప్లేస్ అనేది హిప్ ఉండే ప్లేస్ ఉంటుంది కాబట్టి హిప్ ప్లేస్లో మనం ఊకే ఇటు అటు బొలుతుంటాం బొలిన టైంలో హిప్ ప్లేస్లో ముక్కలు ఉంటే మాత్రం ఇటు అటు జరుగుతాయన్న ఉద్దేశంతో ఇక్కడ ఒకటే పెట్టించాము ఇది చాలామంది తిలేక ఈ ముక్కలు ముక్కలు పెట్టడం వల్ల వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి ఉంటారు ఇక ఈ కంపార్ట్మెంట్ అయితే దీన్ని ఇటు ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేస్తే చాలా అంటే చాలా స్టఫ్ పెట్టుకోవడానికి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది చూసారుగా ఇలా ఇది మొత్తానికి మన వెహికల్లో స్టోరేజ్ దీంట్లో ఇంకా స్టోరేజ్ ఉంది ఆ స్టోరేజ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లలో నేను వాటిని ఎలా వాడుకోవాలనేది నేను పూర్తిగా వీడియోస్లో చెప్తాను ఇంకా మీరు ఇటు చూస్తే సైడ్కి కూడా చిన్న స్టోరేజ్ ఉంటుంది దీంట్లో కప్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే ఆయిల్ క్యాన్ కానీ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక ఆయిల్ క్యాన్ ప్లేట్స్ ఇవన్నీ ఇటు సైడ్కి పెట్టున్నాయి చూడొచ్చు సైడ్ కూడా అలాగే సేమ్ ఇక్కడ కూడా సేమ్ స్పేస్ ఉంటుంది ఇంకా దీని అయితే ఇంకా వాడలేదు ఇంకేమైనా ఉంటే దీనిలో వాడచ్చు ఇక్కడ నుంచి ఒక చైర్ తీసుకొని బయట కూర్చొని చూపిస్తాను ఎట్లా ఉంటుందో ఇది డీకత్ ల్యాండ్ నుంచి ఫోల్డబుల్ డబుల్ చైర్ ఇలా కూర్చొని మంచి లొకేషన్లో అటు పాండ్ కానీ ఫాల్ కానీ లేకపోతే ఏదైనా సీనరీ మంచి సీనరీ ఉన్నప్పుడు ఇలా కూర్చుంటే అసలు టైమే తెలియదు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా మన కిచెన్లో కుకింగ్ ఎలా చేసుకోవాలి మళ్ళీ తర్వాత మన దగ్గర ఒక ప్రొజెక్టర్ కూడా ఉంది ప్రొజెక్టర్ వేసుకొని నైట్ టైంలో ఎలా చెల్లి కావాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి మంచి మంచి వీడియోస్ అయితే కంటిన్యూస్గా రాబోతున్నాయి సో స్టే టూన్ కీప్ లవింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో